ఒకటే ఒకటే అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ ఈరోజు మరలా తిరిగి ప్రజల మధ్యలోకి ప్రజల కోసం వెళ్తూ ఉన్నాడు జగన్, జనం కోసం వెళ్తూ ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, కొనసాగించిన స్టార్ట్ చేసిన పని ఏ నాయకుడు కూడా దాన్ని మధ్యలో ఆపకూడదు, అది నాయకుడి లక్షణం కాదని. జగన్ కూడా అదే లక్షణం కలిగి ఉన్నాడు, తను పాదయాత్రకు వెళ్ళాలని వెళ్తూ ఉన్నాడు. మరి ఆ పాదయాత్రలో అందరూ ఆశీర్వదించాలని ఆ బిడ్డను. ఆ రోజు ఏదైతే మీ చేతులకు అప్పగించానో ఈరోజు మరలా మీ చేతికి అప్పగిస్తున్నా. ఒకటైతే నేను చేయగలను, మీ క్షేమం కోసం, జగన్ క్షేమం కోసం ప్రార్థన చేయగలనే కానీ భరోసా ఇవ్వాల్సిందైతే మీరే, మాట ఇవ్వాల్సిందైతే మీరే. కాబట్టి మిమ్మల్ని రెండు చేతులు ఎత్తి నేను మీకు అభ్యర్థిస్తున్నా. నా బిడ్డను ముందు కాపాడుకున్న మీరు, రక్షకులుగా ఉన్న మీరు ఇప్పుడు కూడా నా కొడుకును కాపాడుకోమని మిమ్మల్ని అందరికీ కూడా రెండు చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ ద్వారా. ఇంకొకటి ఎవరైతే దీనికి ఈ ప్రయత్నం చేయించారో వారికి కూడా నేను రెండు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇంకోసారి ఇట్లాంటి ప్రయత్నాలు చేయొద్దండి. రాజశేఖర రెడ్డి గారిని పోగొట్టుకొని ఈరోజు కూడా నేను నా కుటుంబం ఇంకా తేరుకోలేదు. మీరు మరలా నా కడుపు మీద కొట్టొద్దని మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి ఇట్లాంటి పనులు చేయొద్దని అడుగుతున్నా. ఒకటే నేను మనవి చేస్తూ ఉన్నా, ఎవరు చూడలేదనుకోకండి. పిల్లి తాగుతా, పిల్లి పాలు తాగుతా నేను ఎవరు చూడలేదని అనుకుంటారు. అట్లా ఎవరు చూడలేదని అనుకోకండి, దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రతి మాటకు మనం చేసే మన ప్రతి కార్యానికి కూడా దేవుని దగ్గర అకౌంటబుల్ అనేది కూడా మర్చిపోవద్దని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇవాళ. అదేవిధంగా పత్రికా ప్రతినిధులకు కూడా ఒకటి చెప్తా ఉన్నా నేను, మీరు సమాజానికి మంచి వారధులుగా ఉండాలని కోరుతా ఉన్నా. నిజం నిర్భయంగా చెప్పగలిగినప్పుడు పత్రికలు కానీ ఛానల్స్ కానీ అది శ్రేయస్కరము, అది మంచిదని కూడా నేను చెప్తా ఉన్నా. దయచేసి నిజాలు చూపించమని, నిజాలు చెప్పమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటాను.